Hello Andy, welcome back to our channel. Bhanu Recipes. So, ivala ee video lo meeku chicken tandoori oven lekunda intlone easy ga ela chesukolo chupistunna. Ee chicken tandoori chesukodam chaala chaala easy process andi and intlo chesina kuda manaku same restaurant style lo lane chaala tasty ga untundi. So, ikka late cheyakunda din process elano chuseddam. So, munduga din kosam chicken leg pieces aina leka maamul chicken aina kodiga laav ga unna pieces ni teeskovali ila teeskunna tarvata chicken anta baaga clean cheskovali chicken clean cheskunna tarvata knife tho kodiga chicken pieces annitiki gaatlu pettukovali ila pettukodam valla manam pette masala anta chicken pieces ki lopala varaku velthundi tarvata indiloki 1 tablespoon allam verulli paste chitikeda pasupu veskuni 1 tablespoon kaaram veskovali tarvata indiloki taginanta salt హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా 1 స్పూన్ కసూరి మేతి 2 టేబుల్ స్పూన్ పెరుగు ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 టు 3 అవర్స్ పాటు ఫ్రిజ్ లో పెట్టి దీన్ని మారినేట్ చేసుకోవాలి 2 అవర్స్ పాటు మారినేట్ అయిన తర్వాత దీన్ని ఫ్రిజ్ లో నుంచి బయటికి తీసుకోవాలి తర్వాత అలానే ఒక రోటీ గ్రిల్ కూడా తీసుకోవాలి తర్వాత ఒకసారి చికెన్ అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నిటిని మనం రోటీ గ్రిల్ మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్కడైనా మసాలా లేకపోతే పైన కొద్దిగా మసాలాను కూడా అప్లై చేసుకోవాలి తర్వాత ఈ గ్రిల్ ని మనం స్టవ్ మీద పెట్టుకొని మంట లో ఫ్లేమ్ లో మాత్రమే ఉంచుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి తందూరిని ఫ్రై చేసేకి కొన్ని టిప్స్ నైతే ఫాలో అవ్వాలండి అవేంటంటే స్టవ్ ని ఖచ్చితంగా లో ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి అలానే ప్రతి 1 మినిట్ కి ఈ పీసెస్ ని టర్న్ చేసుకోవాలి 20 టు 25 మినిట్స్ పాటు ఈ పీసెస్ ని ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే లోపలంతా పచ్చిగా అలానే ఉండిపోతుంది సో ఈ టిప్స్ ని ఫాలో చేస్తేనే మనకు తందూరి అనేది చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యి చాలా టేస్టీగా వస్తుంది తందూరి చికెన్ అనేది టేస్ట్ పరంగానే కాకుండా మన హెల్త్ కూడా చాలా మంచిదండి ముఖ్యంగా డైటింగ్ చేసే వాళ్ళకి ఇది హై ప్రోటీనే కాకుండా ఆయిల్ కంటెంట్ అసలు ఉండదు కాబట్టి వీళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు 25 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు అలానే ఉంచేయాలి సో 10 మినిట్స్ తర్వాత ఈ తందూరి చికెన్ ని సర్వ్ చేసుకోవచ్చండి సో చూసారు కదా ఇంట్లోనే ఈజీగా అబెన్ లేకుండా తందూరి చికెన్ ఎంతో హెల్తీగా ఎలా చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో